తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం నల్లమిల్లి గ్రామంలో క్రీస్తు సంఘం ద్వారా నిర్వహించబడుతున్న బిక్కవోలు చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 300 మంది అర్హులైన పేదలకు, విద్యార్థులకు, వృద్ధులకు బియ్యం, చీరలు, దుప్పట్లు, బట్టలు మరియు బహుమతుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, సర్పంచ్ వారా కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీర రాఘవరెడ్డి, ఉప సర్పంచ్ నల్లా దుర్గా ప్రసాదులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంకు ప్రెసిడెంట్ ముప్పిడి జాన్ డీన్ అధ్యక్షత వహించగా వైస్ ప్రెసిడెంట్ స్వరాజ్యలక్ష్మి, సెక్రటరీ కరి సూర్యారావు మరియు కార్యవర్గ సభ్యులు కార్యక్రమం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ముప్పిడి సామ్యుల్ రాజు విగ్రహంనకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సంస్థ స్థాపకులు ముప్పిడి సామ్యుల్ రాజు ఆశయాలను కొనసాగిస్తున్న కార్యవర్గ సభ్యులను అభినందించారు. పేదల పట్ల సామ్యుల్ రాజు దానగుణమును వారి సంస్థల ద్వారా మాత్రమే గాక కోవిడ్ సమయంలో వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా చేసిన సేవను కొనియాడారు. సామ్యుల్ రాజు చివరి కోరికైన సింగంపల్లి, నల్లమిల్లి గ్రామాలు కలుపుతూ వీధి లైట్లు వేయటకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు. డబ్బులు కొడదాం అందరం కూడా. అలాగే మన మధ్యకి వచ్చేటువంటి సామ్యుల్ రాజు గారితో నాకు బాగా పరిచయం. ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని పిలిచినా కూడా నేను తప్పనిసరిగా మెక్కువలనండి ఇక్కడ నుండి రావడం అలవాటు. ఇక్కడ కూడా మరి పేదలకి సహాయం చేసేటప్పుడు మరి చాలాసార్లు నేను ఇక్కడ చర్చకి రావడం జరిగింది. ముఖ్యంగా ఆయనలో ఒకటే చూశాను, జనరల్గా పాస్టర్స్ ఎవరన్నా పేదలకు ఏదో ఒకటి చెయ్యాలన్న ఆతృత ఉండటం సహజం. కానీ సామ్యుల్ రాజు గారు మాత్రం ఆ విషయానికి వస్తే మిగతా వారికి ఎవరికీ కూడా అందనంత ఎత్తులో ఆయన సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. మొన్న కరోనా టైంలోనూ, పోయిన సంవత్సరం కరోనా టైంలోనే చూశాను, అంతకు ముందు చూశాను, ఇప్పుడు ఆయన లేకపోయినా వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలని చూశాను. ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉన్నారో, పేదల్లో మరి వితంతువులు అవనండి, విద్యార్థులు అవనండి, వృద్ధులు అవనండి, వారికి మీరు మరి చేతనైనంత సహాయం ఎక్కడి నుంచి అంటే తీసుకురండి, ఎవరినంటే అడగనివ్వండి, ఏమంటే చేయనివ్వండి. ముందుగా కలెక్ట్ చేసింది ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా అంతా కూడా పేద ప్రజలకే మరి ఆయన గతంలోనూ అదేవిధంగా చేస్తున్నారు, ఇప్పుడు అదేవిధంగా చేస్తున్నారు. వీరి కృషిని తప్పనిసరిగా మనం అందరం అభినందించాలి. ముందు ముందు మరి ఈ సొసైటీ కూడా మరింత డెవలప్ అయ్యి మరింత మంది పేద ప్రజలని ఆదుకోవాలని, ఆ భగవంతుడు వారికి ఆ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన కరోనా సమయంలో ఇక్కడే కాదు,